ఆర్ఎస్ఎస్. సో ప్రజెంట్ వర్షాకాలంలో మానవ జాతికి ప్రధాన సమస్య దోమకాటు. మనందరికీ తెలుసు దోమకాటు వల్ల ప్రాణాంతకమైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడు వాపు వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని డెంగ్యూ దోమ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని పరిశోధనల ప్రకారం డెంగ్యూ దోమలు సూర్యోదయం తర్వాత 2 గంటలు అంటే దాదాపు 6 నుంచి 8 గంటలు మరియు సూర్యాస్తమయానికి ముందు 2 గంటలు అంటే దాదాపు 4:30 నుంచి 6:30 వరకు చాలా యాక్టివ్గా ఉంటాయి. దెన్ డెంగ్యూ దోమ ప్రధానంగా మనిషి మోచేయి క్రింది భాగం, మోకాలి క్రింది భాగంలో కుట్టి రక్తాన్ని పీలుస్తుంది. దెన్ డెంగ్యూ దోమలు చీకటిని, తేమను ఇష్టపడతాయి. కాబట్టి మనం ఉండే ప్రదేశంలో లైట్ వెంటిలేషన్ బాగా ఉండేటట్లు చూసుకోవాలి. డెంగ్యూ దోమను ఎడిస్ ఈజిప్టి అని పిలుస్తాము, ఆల్సో నోన్ యాజ్ ఆర్బో వైరస్ లేదా ఆర్థోపోడ్ బార్న్ వైరస్ అని అంటాము. డెంగ్యూ దోమలు నలుపు వర్ణంలో ఉండి కాళ్ళపైన, ఛాతీపైన తెల్లటి చారలను కలిగి ఉంటాయి. WHO ప్రకారం ఒక వ్యక్తి గతంలో డెంగ్యూ వైరస్ను బారిన పడి 45 సంవత్సరాల వయసు లోపల ఉంటే లైసెన్స్డ్ వ్యాక్సిన్ అయిన డెంగ్యూ వ్యాక్సిన్ను డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు. లైఫ్ స్పాన్ కనుక గమనిస్తే 2 నుంచి 4 వారాలు ఉంటుంది. తన జీవితకాలంలో 3 టైమ్స్ ఎగ్స్ పెడుతుంది, ప్రతిసారి దాదాపు 100 గుడ్లు పెడుతుంది. సో జీవిత చరిత్రను గమనిస్తే 4 దశలు ఉంటాయి. 1 ఎగ్స్, లార్వా, ప్యూపే, అడల్ట్. ఎగ్స్ అనేది మనకు వాటర్లో పెట్టడం జరుగుతుంది, నిల్వ ఉన్న వాటర్లో మాత్రమే పెడుతుంది. డెంగ్యూ దోమ కుట్టిన 4 నుంచి 7 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు అనేటివి బయటపడతాయి. డెంగ్యూ దోమలు ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెట్టవు, నిల్వ ఉన్న నీటిలో మాత్రమే కంటైనర్ చుట్టూ గుడ్లను అతికిస్తాయి. సో సహజంగా అడల్ట్ మస్కిటోను బర్డ్సు, ఫ్రాక్సు, లిజార్డ్సు, స్పైడర్సు ఆహారంగా తీసుకుంటాయి. దెన్ క్యాట్ ఫిష్, గంబోజియా, గోల్డ్ ఫిష్, గప్పీస్ ఇవి దోమ యొక్క లార్వాను ఆహారంగా తీసుకుంటాయి. దీనినే బయలాజికల్ కంట్రోల్ అని చెప్తాం. డెంగ్యూ వైరస్ మానవ శరీరంలోని తెల్ల రక్త కణాలు WBC మరియు శోషరస కణజాలం లింఫాటిక్ టిష్యూపై ప్రభావం చూపిస్తుంది. దెన్ వ్యాధికారక దోమ ఒక్కసారి కుట్టినా చాలు, వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో ఇన్ఫెక్షన్ అక్వైర్ వయా సింగిల్ బైట్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో డెంగ్యూ ఫీవర్ ప్రధాన లక్షణాలను గమనిద్దాం.